ఏదైతే చిరకాల కోరిక మన మాచర్ల పట్టణంలో 100 పడకల హాస్పిటల్ ఏదైతే ఏర్పాటు చేయాలని మన ముఖ్యమంత్రి గారిని మనం కోరుతా ఉన్నామో దానిలో భాగంగా మొదటి విడతగా 50 పడకల హాస్పిటల్కి శాంక్షన్ ఇస్తూ ఒక 3 కోట్ల రూపాయల తోటి దానికి తగ్గట్టుగా బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఆ బిల్డింగులు కూడా మనం కట్టుకొని ఈ రోజు 50 పడకల హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి పెద్దలు మంత్రివర్యులు రామబాబు గారిని పిలుచుకొని ఆయన చేత మీద కూడా ఈ యొక్క హాస్పిటల్ ని ఓపెనింగ్ కార్యక్రమం చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ఈ రోజు పెద్దలు కలెక్టర్ గారు శివశంకర్ గారు కలెక్టర్ గారు కూడా మనం ప్రత్యేకంగా ఆహ్వానించుకున్నాం అలాగే మన ఎంపీ గారు కృష్ణదేవరాయల గారు కూడా ఆహ్వానించుకోవడం జరిగింది అలాగే పెద్దలు లక్ష్మణరావు గారిని కూడా ప్రత్యేకంగా మనం ఈ కార్యక్రమానికి ఆహ్వానించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చూసుకొని వరకపుడిసల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని ఆ ప్రాజెక్ట్ సందర్శన కార్యక్రమం కూడా మన రాంబాబు గారు పెద్దల మంత్రి గారు ఆయనతో కలెక్టర్ గారు మనం అందరం కలిసి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ సందర్శన కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఇది 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిస్తాం ఇది మెయిన్ కార్యక్రమం కాదు మెయిన్ గా మనకు వరకపుడిసల ప్రాజెక్ట్ కార్యక్రమం కాబట్టి ఇప్పటికే కొంచెం లేట్ అయ్యింది తొందరగా పోవాల్సిన పరిస్థితి అది కాకుండా ఈ రోజు ఏదైతే 50 పడకల హాస్పిటల్ మనం ప్రారంభం చేసుకున్నామో చుట్టుపక్కల ముఖ్యంగా వెల్లుర్తి మాచర్ల రూరల్ మండలం ఇటు దుర్గి కానివ్వండి రెండచింతల ఈ మండలాలకు సంబంధించి సెంటర్ పాయింట్ మన హాస్పిటల్కి గతంలో ఈ హాస్పిటల్ పరిస్థితి ఏ మాత్రం కూడా మెరుగుపడని పరిస్థితుల్లో పెద్దలు ముఖ్యమంత్రి వేలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న పరిస్థితిని తీసుకెళ్లి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే విధంగా ఈరోజు చూస్తూ ఉంటే మన హాస్పిటల్లో 12 మంది డాక్టర్స్ తోటి ప్రతిరోజు 400 నుంచి 500 ఓపి అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే పేద ప్రజలు ఏవైతే వైద్య సహాయం కోసం వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు 400 నుంచి 500 మంది వచ్చి పేషెంట్ చూయించుకునే పరిస్థితి వాళ్ళకి అందుబాటులో అందరికి ఉండే విధంగా కూడా 12 మంది ఈరోజు డాక్టర్లు ఉన్న పరిస్థితి ఈరోజు డయాలసిస్ కూడా రోజు కూడా ఎవరైతే డయాలసిస్ పేషెంట్ ఉన్నారో వాళ్ళ కిడ్నీ పేషెంట్కి 20 మందికి రోజు కూడా డయాలసిస్ చేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే డెంటల్ డాక్టర్ ఉన్నారు డెంటల్ క్లినిక్ కూడా ఏర్పాటు చేశాం అలాగే జనరల్ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు ఈఎన్టీ డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నారు ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు ఆర్థోపెడిషియన్ కూడా పీడియాసిస్ట్ వీళ్ళందరూ కూడా మొత్తం 12 మంది డాక్టర్ల తోటి పూర్తి స్థాయిలో ఈరోజు 50 పడకల హాస్పిటల్ని మనం రన్ చేస్తా ఉన్నాం అతి త్వరలోనే మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ కూడా త్వరలో తీసుకురాబోతా ఉన్నాను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అన్ని విధాల పేదలకి ఏదైతే వైద్యపరంగా కూడా ఎందుకంటే మనం ఇక్కడి నుంచి బయటికి పోవాలంటే చిన్న యాక్సిడెంట్ అయినా చిన్న చిన్న సర్జరీలు అయినా కూడా మనం నర్సరావుపేట గుంటూరు దాకా పోవాల్సిన పరిస్థితి ఎందుకంటే పేద వర్గాలకు సంబంధించి అంత దూరం పోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పరిస్థితి అక్కడ పేషెంట్ తీసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి రాబోయే రోజులు పూర్తి హంగులతోటి ఐసీయూ కూడా ఏర్పాటు చేయబోతున్నాం త్వరలోనే ఐసీయూ కూడా ఏర్పాటు చేసి ఎలాంటి సీరియస్ కేసు అయినా సరే ఇక్కడ హాస్పిటల్లోనే వైద్యం చేసి పేదవాళ్ళకి అన్ని విధాల అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది పేద వర్గాల కోసం మనం మన ప్రాంతంలో అభివృద్ధి కోసం ఏదైతే మన ముఖ్యమంత్రి గారిని అడిగినామో మనం ఏం అడిగినా కూడా కాదనుకుంటా ఈరోజు వరకపొడిసల వచ్చే నెల ఫస్ట్ వీక్లోనే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారి చేతుల మీద వరకపొడి శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాం
దానికి మొత్తం ఇప్పుడే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక డేటా ఇవ్వడం జరిగింది మొత్తం వెల్లుర్తి దుర్గి బెల్లపల్లి అలాగా ఎర్రగొండ పాలనకు సంబంధించి ఒక 5 విలేజెస్ మొత్తం కూడా 128000 ఎకరాలకి ఈ వర్కపూడి సర్వే ద్వారా నీళ్ళు అందేపోతా ఉన్నా డ్రింకింగ్ వాటర్ తో సహా కూడా ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ 340 కోట్లు సెకండ్ ఫేజ్ దరిదాపుగా 1600 కోట్లు తోటి కూడా రెండు ఫేజుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇమిడియట్ గా శంకుస్థాపన కార్యక్రమం చేసిన వెంటనే పనులు మొదలు పెట్టించేసి అది పూర్తి స్థాయిలో కూడా అన్ని అంగులతో కూడా రైతులకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేయబోతున్నాం అని కూడా సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఇది కాకుండా ఈ రోజు ప్రత్యేకంగా ఈ యొక్క 50 బెడ్ల హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఇచ్చేసిన రాంబాబు గారికి కలెక్టర్ గారికి లక్ష్మణ్ రావు గారికి ఎంపీ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిస్తాం ఇప్పుడు రాంబాబు గారును ఎంపీ గారు వీళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మీరందరూ